వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశిరేఖ పాలడుగు. నేనండి మీ శశిరేఖని. ఈరోజు నేను కేక్ తయారు చేసే విధానం చూపిస్తానండి. ఒక రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నానండి, ఒక రెండు కప్పులు షుగరు, రెండు కప్పులు ఎగ్గు, ఒక కప్పు నెయ్యి అండి. మొత్తం ఇప్పుడు రెండు కప్పులు తీసుకున్నాను కదండి మైదా పిండి, రెండు కప్పులు షుగర్ తీసుకురండి. మిక్సీ పట్టేస్తానండి, పొడి చేసేస్తాను మెత్తగా. ఓకే అండి, చూసారా ఇలాగ మెత్తగా చేసేసుకున్నానండి పొడి. ఇందులో వేసేసుకుందామండి, మైదా పిండిలో పొడి వేసేసుకుందామండి, షుగర్ పొడి, ఇంకా ఎగ్స్ కూడా అందులో వేసేసుకుందామండి. ఆ పొడిలో వేసేసుకుందాం. మొత్తం చక్క దాంతో మొత్తం తిప్పుకుందామండి, స్మూత్గా అయ్యే వరకు తిప్పేసుకుందామండి. కొంచెం నెయ్యి వేడి చేసుకుని వేసుకుందామండి. అందులో ఒక కప్పు వచ్చేలా నెయ్యి వేసేసుకుంటే స్మూత్గా బాగుంటుందండి. అదిగోండి నెయ్యి పోస్తున్నానండి, వేడి చేసిన నెయ్యి ఆ పిండిను షుగర్ ఉన్న దాంట్లో పోసేస్తున్నానండి. మొత్తం మూడు కలిపి తిప్పేసుకుందామండి బాగా. అదిగోండి ఈ విధంగా తక్క వచ్చేలాగా తిప్పుకోవాలండి. దాంట్లో కొంచెం ఎసెన్స్ వేసానండి, కొంచెం నీసు వాసన లేకుండా, ఎగ్ వాసన, ఎగ్ తీసు లేకుండా ఉంటుందని కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసానండి, కొంచెం బేకింగ్ సోడా అండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం అండి కోకో పౌడర్ వేసానండి, మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందని. మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకా వేసానండి, ఉందని బాగుంటుందని, కలర్ఫుల్గా ఉంటుందని వేసానండి. మొత్తం అన్నీ కలిపి తిప్పేసుకుందామండి. తిప్పేసుకునండి, మనం ఒక గిన్నెకి నెయ్యి రాసుకుందామండి. నెయ్యి రాసుకొని చక్కగా అందులో పోసేసుకుందామండి. అడుగంట కన్నా ముందు నెయ్యి రాసుకొని చుట్టూరు అడుగునాం, చుట్టూరు రాసుకొని చక్కగా అందులో పోసేసుకుందామండి. ఇప్పుడు ఎగ్ బ్యాటరీని అంతా చూసారా, బ్యాటరీ అంతా అందులో పోసుకుని చక్కసాగానికి పోస్తే మంచి ఇదాకా ఉబ్బిపోద్దండి, మంచి పొంగిద్దండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకుందామండి గిన్నెని. ఇప్పుడు 20 నిమిషాలు ఆన్ చేసుకుందామండి, 20 మినిట్స్ పెడితే సరిపోద్దండి, మంచిగా ఉడికిపోద్దండి కేకు. ఓకే, పుల్ల పెట్టి ఒకసారి చూసుకుందామండి ఉడికిందో లేదో, దానికి అంటుకోకుండా ఉంటేనే ఉడికిపోయినట్టండి. ఓకే అండి, చక్కగా ఉడికిపోయిందండి. ఒక 5 నిమిషాలు ఆరనిచ్చండి చక్కగా, చుట్టూ చాకుతో అలా కొంచెం లేపుకుంటూ చేస్తే మొత్తం కేక్ మంచి గూడు వచ్చేస్తుందండి నీట్గా. ఇప్పుడు ప్లేట్ పెట్టి వెనక తిప్పి బోర్లు ఇచ్చేసుకుందామండి కేక్ని. చూడండి అలా తిప్పేసుకుందాం, అంతేనండి కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.